గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో బీసీ సంఘం నాయకుడు మరియు జర్నలిస్ట్ వల్లపు శివ పోలయ్యను రేషన్ మాఫియా పావులూరు రామయ్య మరియు అతని అనుచరులు కొట్టి బెదిరించిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్య తీసుకోకపోవడం ఏమిటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ప్రశ్నించారు। ఈ విషయమై జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు చిలకలూరిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ 25 రోజుల క్రితం బీసీ నాయకుడు శివ పోలయ్యను తిమ్మాపురం రేషన్ మాఫియా వారు కొట్టిన విషయాన్ని జిల్లా అధికారులకు, డివిజన్ అధికారులకు, జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు। కానీ ఈ రోజు వరకు రేషన్ మాఫియాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు। రేషన్ మాఫియా ఆగడాలను అరికట్టాల్సిన వారికి కొందరు అండగా ఉంటున్నారని, బీసీ నాయకుడు మరియు జర్నలిస్ట్ ను కొట్టిన వారిపై చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బీసీ నాయకులు పృథ్వీ సాయి మీడియాకు తెలిపారు। ఈ సమావేశంలో యువజన కార్యదర్శి గోపి, విద్యార్థి విభాగం నాయకులు దుర్గా, సాయి, తేజ, సాయి పాల్గొన్నారు। वर्किंग प्रेसिडेंट वारी महिला अध्यक्ष वारी जिला अध्यक्ष वारी मुझे नमस्कार। अदे रोज एन्नुकुन्नटुवंटि जिला कार्यदर्शि पल्लपु शिवपोलय्य अने व्यक्ति एसबी न्यूज़ स्वतंत्र भारत अने चैनल नि अतनु सोंतगा चैनल क्रियेट चेसी అతను సొంతగా ఛానల్ పెట్టుకొని అతను వార్తలు అతను రాసుకునే పరిస్థితిలో సుమారు 20 నుంచి 25 రోజుల ప్రాంతంలో అతనికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది। ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో భారీ ఎత్తున రేషన్ మాఫియా జరుగుతుందండి, మాకు మీరు వచ్చి వార్తలు కవర్ చేస్తే ఈ రేషన్ మాఫియా అనేది ఆగుతుంది, మీరు రాని సార్ అంటే శివపాలయ్య అనే అతను నేను ఒక్కటైతే నేను ఆ ప్రదేశానికి నేను రాలేను, నాతో పాటు ఒక 4-5 జర్నలిస్టులు ఉంటే నాకు కూడా కొద్దిగా సేఫ్టీగా ఉండింది, నేను ఒక్కనైతే రాలేను, అధికారులు కంప్లైంట్ చేస్తా అని శివపాలయ్య ఎడ్లపాడు మండలం మైదోల గ్రామానికి సంబంధించిన వ్యక్తి చిలకలూరిపేట పట్టణం నుంచి మైదోల గ్రామానికి వెళ్తా ఉండగా తిమ్మాపురం దగ్గర పెట్రోల్ బంకు దగ్గరలో బండి పక్కకు తీసి ఆగితే గుర్తు తెలియని వ్యక్తులు